एवरीवन, वेलकम टू न्यूज़ स्मार्ट चैनल। राष्ट्र मुख्यमंत्री गौरवनीय जगन मोहन रेड्डी गारे मुख्यमंत्रित्वंलो नडुस्तुन्ना प्रभुत्वं एंदुको तेलियदु एलजी पॉलिमर्स नुंची विशाखलो विडुदलैन गैस द्वारा इप्पटिके 12 मंदि मृत्युवात पड़टं वंदलादि मंदि आस्पत्रिलो उंडटं वैद्यो निमित्तं వేలాది మంది గ్రామస్తులు దీనివల్ల ఎఫెక్ట్ అవటం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకో తెలియదు ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ యాజమాన్యం పట్ల సానుకూలతతో వ్యవహరిస్తూ ఉన్నది. ఐ డోంట్ నో ద రీజన్ వై, ఎందుకు సానుకూలతతో వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం, సమాధానం చెప్పాలి. ఎంత ఘోరమైన సంఘటన, గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు, మనందరికి తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు ఎంతో సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాన్ని ఎంతో పట్టుదలగా తీసుకొని వ్యవహరించవలసిన విషయాన్ని లైట్ గా తీసుకున్నారు ఎందుకు అని మేము అడుగుతున్నాం ఈ రోజున. ఎప్పుడైతే 12 మంది చనిపోయినారో, వందలాది మంది ఆసుపత్రి పాలైనారో, వేలాది మంది బాధపడుతున్నారో, దీనికి కారకులైన యాజమాన్యాన్ని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోవటం ఈ ప్రభుత్వ వైఫల్యానికి ప్రధాన కారణం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ప్రయారిటీస్ తెలియటం లేదు. ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు కారణమైన వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి, అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం ఎందుకో ఆ విషయంలో చాలా లైట్ గా వ్యవహరించింది. 12 మంది ప్రాణాలు పోతే పర్లేదు అనుకుందా, వందలాది మంది ఆసుపత్రి పాలైనా పర్వాలేదు అనుకుందా, వేలాది మంది ఇబ్బంది పాలైనా పర్వాలేదు అనుకుందా, యాజమాన్యానికి మాత్రం క్షేమ కూడా కుట్టడానికి వీల్లేదని ఏమన్నా ఆదేశాలు జారీ చేసిందో మాకైతే తెలియదు. కానీ వీటన్నిటి కూడా ప్రజలు ఈ రోజున ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ ప్రభుత్వం యాజమాన్యం వైపు మొగ్గు చూపుతూ ఉన్నది, యాజమాన్యంతో మిలాఖత్ అయినట్లుగా కనపడుతున్నది ఎందుకు అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు విశాఖ నగరంలో. ఒక నిమిషం, కారణాలు కనపడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మొన్న హెలికాప్టర్లో వచ్చారండి, దిగారండి విమానాశ్రయంలో. దిగిన తర్వాత ఏమవ్వాలి, అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ని, పోలీస్ ఆఫీసర్ని పిలిచి, లేకుంటే ఆ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ ఎవరినో పిలిచి ఏమి జరిగిందని ఎంక్వైరీ చేయాలి. అది చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. వెంటనే ఆయన ఆ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని పిలుచుకొని వాళ్ళతో ముచ్చటించారు, వాళ్ళతో ఈయన మాట సంభాషించినారు, వాళ్ళతో మాట్లాడినారు, వాళ్ళతో మాట్లాడినారు. ఎందుకో నాకు తెలియట్లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులతో మాట్లాడటానికి ముందే, అధికారుల నుంచి వాస్తవాలు గ్రహించటానికి ముందే, సేకరించడానికి ముందే యాజమాన్యం, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో ఎందుకు మాట్లాడినారు, వారితో ఏం ముచ్చటించినారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈ రోజున ముఖ్యమంత్రి గారు. అందరూ కూడా ముఖ్యమంత్రి గారి వైపు చూస్తూ ఉన్నారు, కనుబొమ్మల పైకెత్తి చూస్తున్నారు. ఏమి జరిగింది, ముఖ్యమంత్రి గారు ఎల్జీ యాజమాన్యంతో ఏం మాట్లాడినారు, ఏమి ఒప్పందం జరిగింది, ఒప్పందం అందామా లేకుంటే ఏమి సంభాషణ జరిగింది, ఏమి హామీ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా వారితో మాట్లాడి ఏమి హామీ ఇచ్చినారు, మీకేం పర్లేదు నేను చూసుకుంటా అన్నారా, మీరు తప్పు చేశారు మీ అందరిని అరెస్ట్ చేస్తానన్నారా, ఏం పర్లేదు తర్వాత మాట్లాడుకుందామన్నారా, ఏమి మాట్లాడినారో రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలని చెప్పి కూడా గౌరవ ప్రజలందరూ అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ రోజున అడుగుతున్నారు. ప్రశ్న ప్రజలది, సమాధానం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి కూడా ఆ రోజు సరిగా లేదు.
ఎప్పుడెప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్ళిపోవాలన్న ఆతృతలో ఉన్నారాయన. ఈ మాట గమనించాల, ఎప్పుడెప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్ళిపోవాలని చూశాడు ఆయన. అంటే కోటి రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నాను, కోటి రూపాయలు అన్న తర్వాత ఇక అందరూ చప్పట్లు కొడతారు, జైజేలు పడతారు, జై జగన్ అంటారని అనుకున్నారు ఆయన. అంటే చనిపోయిన వాళ్ళ ప్రాణాలకి ఒక రేటు కట్టినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మన భాషలో మనం మాట్లాడుకునే తీరు, చనిపోయిన 12 మందికి ఒక రేటు కట్టినారు, 1 కోటి రూపాయలు మనిషికి. ఓకే ఇక నేను వెళ్ళిపోతున్నా అన్నారు, వెళ్ళిపోయారండి. ఎల్జీ పాలిమర్స్ ఎక్కడుందో ఆయనకి తెలియదు. 5 గ్రామాలు ఎఫెక్ట్ అని ఆ గ్రామస్తుల్ని పర్యవేక్షించలేదు ఆయన, పరామర్శించలేదు ఆయన. ఆయన ఓదార్పు చాలా ఆయనకు చాలా ఇష్టం కదా, కానీ ఓదార్చలేదు వాళ్ళని. ఇలా వచ్చాడు మన దగ్గర అంటారు కదా మంగళగిరి తిరునాళ్ళకి వచ్చాడు పోయాడు అని చెప్పి, అట్లాగ వచ్చాడు ఆసుపత్రులు ఇద్దరితో మాట్లాడారు, 1 కోటి రూపాయలు అన్నారు, వెళ్ళిపోయారు తుర్రుమని. ఎలాగండి అది ముఖ్యమంత్రిత్వం కాదు. ముఖ్యమంత్రిగా గతంలో చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తెలుసుకోవాలి. అక్కడ పూర్తిగా ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఆ ఏరియా అంతా కూడా మేము మొత్తుకున్నాం అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పారు కనుక చేయరు. అయ్యా ఫైర్ ఇంజిన్ల తోటి తడి చేయండి, మొత్తం తడపండి, ఆ ప్రాంతం అంతా కూడా తడపండి 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 అంటే చెవిని పెట్టలేదు. మరలా గ్యాస్ వచ్చింది కదా, మరలా ఇబ్బంది పడ్డారు కదా జనం. ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించొద్దు, అక్కడ ఆయన మకాం వేయద్దు. ఏముంది తాడేపల్లిలో అంత పరిగెత్తుకు రావటానికి? మీరు విశాఖపట్నంలో అక్కడ క్యాంపు చేసి ఇదంతా సద్దుమణిగేంత వరకు, ప్రజలందరూ కూడా ఈ భయం నుంచి బయటపడేంత వరకు మామూలు సాధారణ వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొనే వరకు మీరు ఉండొద్దండి ముఖ్యమంత్రిగా అక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.